to your street corner immediately. Turn back. Okay, ఇప్పుడు వెనక్కి తిరిగి వచ్చు. నువ్వేం కంగారు పడక చెల్లమ్మా, ఇవాళ నుంచి నాకు నలుగురు కూతుళ్ళు అనుకుంటాను. నీ మనసు చాలా మంచిదిరా, నా కూతురు చాలా సంతోషంగా ఉంటుందిరా. పిచ్చోడా బంగారం రా, ఈ వజ్రాన్ని మాకిచ్చినందుకు మేమందరం నీకు నా చెల్లమ్మకి పెద్ద థాంక్స్ రా. నానా థాంక్స్ కాదు, థాంక్స్. అదేదో అది బంగారం, వెళ్ళి గౌరీదేవిని తీసుకొచ్చి కారెక్కమ్మ. గౌరీదేవి ఏంటన్నయ్య? గౌరీదేవి ఏంట్రా? పెళ్లిలో బంగారం పూజ చేసిందే గౌరీదేవిరా, నువ్వు వెళ్ళి పట్టురమ్మా. నువ్వు ఉండమ్మా, గౌరీదేవిని అలా ఇవ్వకూడదు బాబు. అది మా ఆచారం అమ్మా, మా అమ్మ తీసుకొచ్చింది, మీ చెల్లెలు కూడా తీసుకొచ్చిందిరా. అమ్మవారు మా ఇంటికి వచ్చిన తర్వాత మాకు బాగా కలిసి వచ్చిందమ్మా. బంగారం నువ్వు వెళ్ళి పట్టురా. అది ఇవ్వకూడదు అబ్బాయి, అసలు గౌరీదేవి. ఫోన్లు ఇచ్చేద్దాం, ఇప్పుడు నువ్వు నసబెట్టకు. నస కాదే పిచ్చు మామ, నువ్వు నోరు వెయ్యి. అది కాదబ్బాయి, ఏ ఇంటికైనా ఆడపిల్ల మహాలక్ష్మి లాంటిది. పెళ్ళైన ఆడపిల్లతో పాటు లక్ష్మీదేవి వెళ్ళిపోకుండా గౌరీ పూజ చేయించి గౌరీదేవిని పుట్టింట్లో ఉంచుకుని అమ్మాయిని అత్తింటికి పంపిస్తారు. అమ్మాయితో పాటు గౌరీదేవి వెళ్ళిపోతే ఆ ఇంటికి అరిష్టమయ్యా. ఇలాంటిది నేను ఎక్కడా వినలేదమ్మా. మా అమ్మ వాళ్ళు కానీ మా అత్తారు కానీ నా పెళ్ళైన తర్వాత బ్రహ్మాండంగా ఉన్నారు. మీరు చెప్పే సరిగ్గా ఆ సంగతి అంతా నాకు తెలియదయ్యా. ఇప్పుడు నేను చెప్తున్నాను విను, గౌరీదేవిని అమ్మాయితో ఇచ్చి పంపడం కుదరదు. అమ్మాయిని తీసుకుని మీరు బయలుదేరండి. మీరు మరీ అలా కరాకండిగా మాట్లాడటం ఏమి బాగలేదమ్మా. అదే నేను గౌరీదేవి లేకకుండా అమ్మాయిని తీసుకెళ్లను అని అంటే బాగుంటుందా చెప్పండి. అంటే గౌరీదేవిని ఇవ్వకపోతే అమ్మాయిని తీసుకెళ్ళమంటున్నారా? చచ్చా, నా ఉద్దేశం అది కాదమ్మా. అసలు అసలు ఆ మాట ఎందుకు వచ్చింది అంటే నేను చెప్పరా? చము, నేను మాట్లాడతా. ఏంటి మీరు మాట్లాడేది? మీ ఫ్రెండ్ మాట్లాడేది మీకు అర్థం కావట్లేదా? గౌరీదేవిని ఇవ్వకపోతే అమ్మాయిని వదిలేస్తామంటున్నారు. నువ్వు కూడా అదే మాట అంటావా? అత్తయ్య మీరు తప్పుగా అర్థం చేసుకుంటున్నారు, నా నంద అది కాదు. అత్తమ్మ మీరు అనవసరంగా గొడవ చేస్తున్నారు. గొడవ చేస్తుంది నేను కాదు. గౌరీదేవి లేకపోతే అమ్మాయిని తీసుకెళ్ళకపోవడం మీ ఆచారం. సరే, మీ ఆచారం ప్రకారమే మాట్లాడదాం. మీ అబ్బాయిని ఇక్కడే ఉండమనండి. హల్లుల్లో ఇంట్లో కట్టి పడేసుకోవడం మీ ఆచారమే కదా. ఏంటబ్బాయి ఇళ్ళనికి వస్తావా? మాటలు కొంచెం మర్యాదగా రానివ్వడతాయి గారు. అవును, మర్యాదలు మీ దగ్గరే నేర్చుకోవాలి. ఆహా కాదు మరి, ఇందాక నుంచి నోరు మూసుకో. చెల్లెమ్మ, నేను ఏదైనా తప్పుగా మాట్లాడుంటే నన్ను క్షమించు. చాలు, ఈ పెళ్లికి ఒప్పుకొని చాలా తొందరపడ్డావు అనిపిస్తుంది. ఇదిగో గౌరీదేవి, నేను తీసుకొచ్చేసా, ఇంకేం ప్రాబ్లం లేదు. అయ్యో రామ 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 రామ, అమ్మ వారిని ముట్టుకోకూడదు అంటారు. ఎంత ధైర్యం నీకు, అమ్మ వారిని తీసుకొస్తావా? నానా నానా చందు, మా అల్లుని పట్టుకుని కొడతావా నువ్వు? అసలు ఆడతానువేనా? అమ్మ
నాన్నే కొడతావా? అయ్యో బాబోయ్, పెళ్లి ఆడవాడు తాకలేదు, అప్పుడు మీటింగ్ పెట్టేసావా? అందుకే నీకు స్టేట్ లెవెల్ పేరక్క. అయ్య బాబోయ్, పెళ్లికి రాలేదని కోపమా? ఏం చేయనా అక్క, ఊళ్ళో కరువులు, రైతులు ధర్నాలు, పోలీసులు కాల్పులు, పోదారు పెత్తలు మొదలు. ఒకరోజు సీఎం, ఒకరోజు చిరంజీవి, ఒకరోజు జగన్ బాబు, ఒకరోజు చంద్రబాబు. సోది ఎందుకని అల్లుగారు చూపించవా? అయ్య బాబాయ్, అల్లుగారు అల్లు బాబాయ్, మంచి కలర్ వచ్చేసావు. నీ కూతురుగా నీకు పెళ్లి, కాంపిటీషన్ అక్కడికి వదిలేవు కదా. చరణ్ బాయ్, పెళ్లికి రాలేదని కోపమా బావా? చెప్పాను కదా ఓదార్ పెత్తలని, ఒకరోజు సీఎం, ఒకరోజు చిరంజీవి, ఒకరోజు జగన్ బాబు, ఒకరోజు చంద్రబాబు, అందరికి మరవ కావాలి కదా పెద్దే. అయ్యి బాబు, ఇంకా దుఃఖలాగా ఉన్నావే? డాక్టర్ గారు వైద్యమా, సొంత వైద్యమా? ఏదైతే ఉందిలే, మనవరాలు పెళ్లి అయిపోయింది కదా, మోడగట్టేయచ్చు. అయ్యి బాబు, నీ కూడా కోపమే, చెప్పాను కదే ఓదార్ పేత్రలు, ఒకరోజు సీఎం, ఒకరోజు చిరంజీవి, జగన్ బాబు, చంద్రబాబు, ఇవన్నీ నీకెందుకని అల్లుడు గారు ఎక్కడే? నా బంగారు తల్లి ఎంత ముచ్చటగా ఉందో, ఎంతైనా పెళ్ళికాళ్ళు పెళ్ళికాళ్ళే, నా బంగారు కొండ. శ్రీ వెంకటేశ్వర స్వామి తల్లి పద్మావతి, శ్రీరామ సీతమ్మ తల్లి పంచముఖ, ఆంజనేయస్వామి లక్ష్మణ స్వామి, పార్వతి పరమేశ్వర, ఈశ్వర మహేశ్వర, సుబ్రహ్మణ్య స్వామి మురగ, గణపతి, విఘ్నేశ్వర, సరస్వతీదేవి, లక్ష్మీదేవి, బ్రహ్మ, మహావిష్ణు, అన్నవరి సత్యనారాయణ స్వామి, కోడూరు జనాల స్వామి, బెజమాన కనకదుర్గ, కంచి కామాక్షి, మధుర మీనాక్షి స్వామి, ఏ శణమయ్యప్ప, కరుమురమ్మ తల్లి, అమ్మమ్మ తల్లి, అదిగిరిగుట్ట లక్ష్మీనాథ స్వామి, మంత్రాలయ రాఘవ స్వామి, సిద్ధి సాయిబాబా, పుట్టపర సాయిబాబా, తులజాపుర దుర్గాదేవి, పండ్రి పాండ్రంగ, కలకత్తా కాళీదేవి, మధ్యగౌరమ్మ, వేములరా సంబాజీ తలపతి, అందరూ నేను చల్లగా చూడాలమ్మా. అమ్మా, అల్లుడు గారు ఎక్కడమ్మా? అక్క, మన ఊర్లో గోదావరి రోడ్డున మన కొబ్బరి తోటలో మంచి గెస్ట్ హౌస్ ఒకటి కట్టించాను సెంటర్ లేసి. కేరళ నుంచి న్యూ హౌస్ బోట్ ఒకటి తెప్పించాను, అది కూడా సెంటర్ లేసి. నా ఐడియా ఏంటంటే, మన పాపని అల్లుడు గారిని కత్తిలాగా ఉన్నాడే, బయట పోస్టర్ చూశాను, వీళ్ళిద్దరిని మన ఊరు తీసుకెళ్లి శోభనం జరిపిద్దామని డిసిషన్ తీసుకున్నాను. మేనమామకి ఇది నా హక్కు, నువ్వు కాదన్నావు అనుకో, నేను చచ్చిపోయిన తొట్టే. ఎంత ఘోరం జరిగిందా, స్పాట్లో నేను ఉంటే ఇంకొక రకంగా ఉండేదిలే. అబ్బా, అయినప్పుడు పోయేసి వచ్చిందే ఉంది, ఓదా పెత్తలు అయిపోయినాయి కదా, ఊళ్ళో మన ఫ్యాన్స్ అంతా ఖాళీగా ఉన్నారు, రెండు లారీలు పిలిపించి హోల్ ఫ్యామిలీని లేపించేస్తాను. ఏంటి వైలెన్స్ వద్దా అక్క? పోలీసులు ఫోన్ కొట్టవే, 420 నుంచి 490 దాకా కేసులు పెట్టేసి హోల్ ఫ్యామిలీ లోపల పెట్టించేస్తాను. నువ్వు ఆగరా, మన కర్మ కొద్దీ దాని పెళ్లిలో అయిపోయింది, దాని కాపురాలు పంపించే మా ముస్లి నెలలను నువ్వు నోరు బుయ్యవే. నువ్వు నోరు బుయ్యవే ఇంత జరిగిన తర్వాత మన పిల్లలు ఏంటి కావాలి? అది కాదు బావా, జరిగింది మనసులో పెట్టుకుని మన పిల్లలు చిత్ర విసులు పెట్టడం గ్యారంటీ ఏంటి? ఇదిగో అక్క, పొద్దుట్లు వేస్తే ఎన్ని చూడలేదే, మన మీద కక్ష పెట్టుకుని మన పిల్లల మీద పెట్రోల్లో కృష్ణాలు పోసి తగలబెట్టారనుకో, మనం ఏం చేయగలవే? అబ్బా, ఇప్పుడు ఏం చేద్దాం అంటావరా? వాళ్ళ మొహం పగిలేలాగా, అమ్మాయి సుఖపడేలాగా మంచి కుర్రాన్ని చూసి పెళ్లి చేశారు. అంత మన సమక్షంలో పెళ్లి చేశాం, ఫోటోలు వీడియోలు తీశారు, పైగా పెళ్లి రిజిస్టర్ కూడా చేశాం. ఇప్పుడు మళ్ళీ పెళ్లి అంటే నన్ను మీ అక్కని లోపల దాస్తారని. ఇప్పుడు మళ్ళీ ఏం చేయాలన్నా వాళ్ళతో ఒప్పందం కుదుర్చుకోవాలి, కోర్టుకు పోవాలి, డైవర్స్ తీసుకోవాలి. తీసేసుకుందాం. అబ్బులు చెప్పిందే కరెక్ట్ అనిపిస్తుంది.